కరివేపాకు పొడి తయారు చేసే విధానం చూద్దాం. కరివేపాకు పొడి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, జీలకర్ర, ధనియాలు ఒక స్పూన్ తీసుకోండి, జీలకర్ర ఒక కాల్ స్పూన్, బాదం తీసుకున్నాను 1/20 దాకా, బాగుంటుంది బాదం వేస్తే టేస్ట్గా, ఒకసారి ట్రై చేయండి. మినపప్పు ఒక 4 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి ఒక 10 తీసుకుంటాను, ఇవి బేడిగే ఒక 2 తీసుకున్నాను పెద్దవి బేడిగే, ఇవి 1/10 ఉంటాయి. మీ కారం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. కరివేపాకు ఒక 2 పిడికిళ్ళ కరివేపాకు. ఇది వెజిటబుల్ ఆయిల్, ఇది బాగుంది ట్రై చేయండి. ఇది ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఫ్రై అవుతాం. ఆయిల్ కొంచెం వేడియాక ఫస్ట్ జీలకర్ర అంతా వేసేసుకోండి ఒక కాల్ స్పూను. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ధనియాలు ఒక 1 టేబుల్ స్పూన్, మినపప్పు ఒక 4 స్పూన్స్, బాదం ఒక 20 దాకా తీసుకున్నాను నేను. ఇవన్నీ ఫ్రై చేద్దాం ఫస్ట్. ఇవి ఇలా లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఫ్రై అవనిద్దాం. ఇది కొంచెం రెడీష్ వచ్చే వరకు వేపుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి మంచిది కరివేపాకు. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి ఇలా ఫ్రై అయ్యాక మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేసాం. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేసేద్దాం. పచ్చిదే తీసుకొని టేస్ట్గా ఉంటుంది. ఎండిపోయింది అనుకున్నాం. కరివేపాకు కూడా బాగా ఫ్రై చేయాలి. పచ్చితనం అంతా పోయే వరకు బాగా ఫ్రై చేయండి. తెల్లగడ్డలు, చింతపండు ఇంత తీసుకోండి. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోనే ఈ వేడి మీదే చింతపండు వేసేసి పొయ్యి ఆఫ్ చేసేద్దాం. ఇవి కూడా తెల్లగడ్డ కూడా ఇక్కడే వేసేద్దాం. అప్పుడు చింతపండు ఈజీగా మెదుగుతుంది, బాగా కొంచెం మెత్తగా అయ్యి బాగా మెదుగుతుంది అన్నమాట. అందుకని దీంట్లోనే ఆవిరికి వేసేసేద్దాం. ఇవి చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇవి చల్లారిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఉప్పు తగినంత యాడ్ చేయండి. చూడండి ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చాకు వేసాం కాబట్టి ఒక 10 డేస్ ఉంటుంది బాగా. అదే ఎండాకి వేసాం అనుకోండి, ఒక 1 మంత్ అయినా ఫ్రెష్గా ఉంటుంది. కానీ పచ్చిగా చిన్నంత టేస్ట్ ఎండుది కాదు. పచ్చదాంతోనే చేసుకోండి. ఇది మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కరివేపాకు పొడి, నెయ్యి వేసి కలిపి తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇప్పుడు సాత్విక్కి టేస్ట్ చూపిద్దాం. థ్యాంక్ యూ.